వెల్కమ్ టు హెల్త్ పైల్. ఒకప్పుడు జాయింట్ ప్రాబ్లమ్స్ అంటే వయసు పైబడిన వాళ్ళల్లో ఎక్కువగా చూసేవాళ్ళం. నవేడేస్ ఈవెన్ 30s 40s కూడా హిప్ రీప్లేస్మెంట్ లాంటి సర్జరీస్ ఎక్కువగా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఫర్ ది లాస్ట్ 2-3 ఇయర్స్లో తీసుకుంటే ఈ సర్జరీస్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకని? ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటే ఏంటి, ఆ కండిషన్ ఎలా గుర్తించగలరు, ఆ సమస్యకు కోర్ డీకంప్రెషన్ అనే ట్రీట్మెంట్ ఎంతవరకు పనిచేస్తుంది, ఎప్పుడు హిప్ రీప్లేస్మెంట్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది, అంతేకాకుండా నీ రీప్లేస్మెంట్ సర్జరీస్లో ఒక్కోసారి పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అంటే పాక్షికంగా మోకీలు మార్పిడి శస్త్రచికిత్స చేస్తుంటారు, అదెప్పుడు చేస్తుంటారు, మరి ఆ సర్జరీ ఫలితాలు ఎలా ఉంటాయి, నీ రీప్లేస్మెంట్ సర్జరీలో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఈ వివరాలన్నీ అందించడానికి కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్థో అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఆదర్శ్ అన్నపరెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ అండి. రీసెంట్ టైమ్స్లో చాలామంది హిప్ రీప్లేస్మెంట్ గురవుతున్నారండి. అవునండి. అంటే అంత యంగేజ్లో ఎందుకు ఎక్కువ అవుతున్నాయి, మరీ ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్య? అవునండి, యాక్చువల్గా హిప్ రీప్లేస్మెంట్స్ చూస్తే ఇన్ జనరల్ కూడా యంగర్ ఏజ్లో ఎఫెక్ట్ అవుతుందండి, నీ రీప్లేస్మెంట్స్తో కంపేర్ చేసుకుంటే. ఓకే. అది ఇట్స్ నాట్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం కాదు, ఇది మోకాళ్ళు అరగటం ఇట్స్ మోస్ట్లీ ఏజ్ రిలేటెడ్. ఒక వయసు తర్వాత అరగటం స్టార్ట్ అయ్యి ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. హిప్ రీప్లేస్మెంట్లో ఆ ప్రాబ్లం వయసుతో వచ్చేది కాదు. ఒక బాల్ ఉంటుంది, ఒక కప్పు ఉంటుందండి తుంటి జాయింట్లో. ఆ బాల్కి రక్తం చేరితేనే హెల్దీగా ఉంటుంది, గుజ్జు కాట్లేజ్ అక్కడ బ్లాక్ అయిపోతుంది ఏదో ఒక కారణం వల్ల. రక్తం చేరక అరిగిపోయి 4 ఎవాస్కులర్ నెక్రోసిస్కి వస్తున్నారు, దానివల్ల హిప్ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. సో యూజువల్గా యావరేజ్ ఏజ్ చూస్తే 30-40 ఇయర్స్. కానీ కోవిడ్ తర్వాత ఆ ఎవాస్కులర్ నెక్రోసిస్ అన్న ప్రాబ్లం బాగా పెరిగిపోయి ఇంకా యంగర్ ఏజ్ గ్రూప్స్లో చూస్తాం, 20-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ 20స్లో కూడా చూస్తున్నాం. అవునండి, 27 ఇయర్ ఓల్డ్కి చేసాము. అంటే అతనికి కోవిడ్ రావడము, స్టెరాయిడ్స్ వాడడం అలాంటివి జరిగాయి? అతనికి కోవిడ్ రాలేదు, బట్ ఇన్ జనరల్ కోవిడ్ వల్ల కూడా స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఇట్లా ప్రాబ్లం వస్తుంది. ఓకే. అంటే యంగ్స్టర్స్ లో హిప్ రీప్లేస్మెంట్ ఎవాస్కులర్ నెక్రోసిస్ అనే కండిషన్ ఎక్కువ అంటే AVN ఎవాస్కులర్ నెక్రోసిస్. అంటే ఎలాంటి సింప్టమ్స్ ఉంటుంటాయి వాళ్ళకి, అంటే ఆ ఏజ్ లో అసలు సస్పెక్ట్ చేయరు? సస్పెక్ట్ చేయరు మామూలుగా. కానీ బేసిక్ గా ఫస్ట్ హిప్ జాయింట్ పెయిన్ రావడం స్టార్టింగ్ లో ఓకేగా ఉంటుంది, అప్పుడప్పుడు ఎక్కువ స్ట్రెయిన్ పడితే అప్పుడు పెయిన్స్ రావచ్చు. తర్వాత అది ఇంకా పెరిగేసరికి, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేసరికి అది ఇంకా అరిగిపోయి పెయిన్ ఇంకొని కూర్చునేటప్పుడు, లేకపోతే కొన్ని ఫ్యూ స్టెప్స్ తీసుకున్న కూడా పెయిన్ వస్తే అప్పుడు సస్పెక్ట్ చేయాలన్నమాట. అప్పుడు ఎక్స్రేస్ తీయించుకుని లేకపోతే ఎంఆర్ఐ స్కాన్ తీస్తే కన్ఫర్మ్ అవుతుంది డయాగ్నోసిస్. ఓకే. అంటే హిప్ ప్రాబ్లమ్, మరి ముఖ్యంగా ఎవాస్కులర్ నెక్రోసిస్ అనే కండిషన్ ఉంటే క్రాస్ లెగ్గ్డ్గా కూర్చోలేరు అంటారు, అది ఎంతవరకు కరెక్ట్? అవునండి, ఎందుకంటే ఆ పర్టికులర్ మూమెంట్లో ఆ ఏదైతే అరిగిపోయిందో ఆ పార్ట్ రబ్ అవుతుంటుంది అనమాట, దానివల్ల ఆ పర్టికులర్ పొజిషన్లో కూర్చోలేకపోతారు, కాల్ మీద కాల్ వేసుకొని కూర్చోలేకపోతారు. అవునండి, అంటే అప్పుడు తెలిసిపోతుంది ఈ మూమెంట్ ఎందుకో స్టిఫ్ అయిపోతుంది, రిస్ట్రిక్ట్ అయిపోతున్నానండి. అప్పుడు ఎక్స్రే తీస్తే మనకు ఐడియా వస్తుంది, ఎక్స్రే కొన్నిసార్లు ఎంఆర్ఐ స్కాన్ కూడా హెల్ప్ అవుతుంది. వాకింగ్ అది నార్మల్గా చేయగలరా? లేదండి, కుంటుతూ ఉంటున్నారు. అది స్టేజ్ 3-4 వచ్చేసరికి డెఫినెట్గా లింపింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అంటే వాళ్ళకి ఆ లెగ్ కొంచెం షార్ట్ అవ్వడం అలాంటివి ఏమైనా జరగదు? ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కుంటడం పెయిన్ వల్ల ఉంటుంది, ప్లస్ ఆ గుజ్జు అరగడం వల్ల ఇంకా షార్ట్ అవుతుంటుంది లెగ్, దానివల్ల డెఫినెట్గా ఒక ఆడ్ వేలో నడుస్తుంటారు. ఓకే ఓకే. అంటే ఒక 20s 30s ఉన్న వాళ్ళైనా హిప్ దగ్గర ఏదైనా ఇన్కన్వీనియన్స్ ఉంది అంటే ఒకసారి ఎంఆర్ఐ చేయించడం బెటర్ అంటారా డాక్టర్ సలహా మేరకు? బెటర్ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎంఆర్ఐ, అంటే ప్రతిసారి హిప్ జాయింట్ దగ్గర పెయిన్ వస్తే అది ఈ AVN ప్రాబ్లం కాదు, సో టెన్షన్ పడకండి. అది మెడిసిన్స్ వాడిన కూడా తగ్గకపోతే అప్పుడు ఒకసారి ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఐ స్కాన్ సజెస్ట్ చేయొచ్చు, అప్పుడు డయాగ్నోస్ చేస్తాను. అంటే ఒక్కోసారి ఈ హిప్ ప్రాబ్లం కానీ అరుగుదల కానీ లేకపోతే ఎవాస్కులర్ నెక్రోసిస్కి కోర్ డీకంప్రెషన్ ట్రీట్మెంట్ సర్జరీ అవసరం లేకుండా చేయొచ్చు అంటుంటారు, అదేంటి? రైట్, యాక్చువల్లీ కోర్ డీకంప్రెషన్ కూడా చిన్న సర్జరీనే, అండ్ ఆ సర్జరీ చేసేవాళ్ళు 2-3 చేస్తారు యూజువల్గా. అంటే దీనికి 4 స్టేజెస్ ఉంటాయి AVN ఎవాస్కులర్ నెక్రోసిస్కి. వాళ్ళు ఏమంటారంటే ఈ సర్జరీ చేసేవాళ్ళు ఒక బోన్లో ఒక హోల్ డ్రిల్ చేస్తారు, హోల్ డ్రిల్ చేస్తే మళ్ళీ ఆ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తారనమాట, అది దాని రీజన్ చేసే రీజన్. కానీ దానికి రిజల్ట్స్ అంత ప్రిడిక్టబుల్ ఉండవండి, మాక్సిమం 10-15% సక్సెస్ రేట్ ఉంటుంది, అది కూడా మేబీ ఫ్యూ మంత్స్ వరకు ఇంప్రూవ్మెంట్ ఉంది, మళ్ళీ లాస్ట్కి ఎలాగైనా హిప్ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. సో మా సన్షైన్ అసలు కోర్ డీకంప్రెషన్ చేయట్లేదు, ఇంకా అంత మంచి రిజల్ట్స్ లేవని చెప్పేసి.
అంటే మీరు హిప్ రిప్లేస్మెంట్స్ ఎక్కువగా చేస్తుంటారు, అంటే పార్షియల్ నీ రిప్లేస్మెంట్స్ కూడా మీరు ఎక్కువగా? అవునండి, దాంట్లో స్పెషలిస్ట్ అండి. సో మీరు స్పెషలిస్ట్. సో మీరు చేసే హిప్ రిప్లేస్మెంట్స్ చూస్తున్నప్పుడు వాళ్ళు ఎప్పుడైనా కోర్ డికంప్రెషన్ ట్రీట్మెంట్ తీసుకొని దానివల్ల రిజల్ట్ లేదని వచ్చి చాలా మంది వస్తారండి అట్లా? ఐ వుడ్ సే నేను చేసే 100 హిప్ రిప్లేస్మెంట్లో అట్లీస్ట్ 20-30 పీపుల్ ఆల్రెడీ కోర్ డికంప్రెషన్ ట్రై చేసి ఫెయిల్ అయ్యి మా దగ్గరకు వస్తారనమాట. సో ఒక సర్జరీ కాకుండా మళ్ళీ సెకండ్ సర్జరీ అయిపోతుంది. సో దాని బదులు మెడిసిన్స్, ఎక్సర్సైజ్తో ఎన్ని రోజులు లాగగలుగుతాను లాగిచ్చి లాస్ట్కి హిప్ రిప్లేస్మెంట్ ఇస్ ద ఫైనల్ సొల్యూషన్ ఏవియన్కి, ఏ వాస్కులర్ నెక్రోసిస్కి. ఒకవేళ అంటే ఆ ఏజ్లో ఎవరైనా పాజిటివ్గా ఉంటారు, అంటే 50-60 నుంచే ఏమైనా అరుగుదలకు గురైందా అన్న అనుమానాలు వస్తాయి, అంటే బాగానే ఉందాం కదా చిన్న చిన్న పెయిన్ అయ్యలే అని నెగ్లెక్ట్ చేశారనుకోండి, అలా మంత్స్ టుగెదర్, ఒకవేళ ఇయర్స్ టుగెదర్ బేర్ చేస్తూ ఏమవుతుంది అంటారు? లేదండి, అంటే అది ఆ ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది ఆ ప్రాబ్లం. సో బేసిక్గా డైలీ లైఫ్ని ఎఫెక్ట్ చేసినప్పుడు డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్కి వెళ్ళి డైలీ నేను ఆఫ్టర్నూన్ బ్యాడ్మింటన్ ఆడతాను అనుకోండి, బ్యాడ్మింటన్ ఆడలేకపోతున్నాను పెయిన్ వల్ల, లేకపోతే ఆఫీస్ కూడా వెళ్ళడం కష్టం అయిపోయిందంటే ఏదో సంథింగ్ ఇస్ రాంగ్, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డయాగ్నోస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా డైలీ లైఫ్ని ఎఫెక్ట్ అవుతున్నప్పుడు డెఫినెట్గా సంథింగ్ ఇస్ రాంగ్ అని తెలుసుకోవాలి మీరు. ఒకవేళ హిప్ ఎవాస్కులర్ నెక్రోసిస్ అనే కండిషనే ఉంది కానీ వాళ్ళకి ఫిజియోథెరపీ అది చేస్తుంటే బాగానే ఉందంటే, యాజ్ లాంగ్ యాజ్ ఫిజియోథెరపీతో మెయింటైన్ చేయగలిగితే చెయ్యొచ్చు అంటారా? డెఫినెట్గా అండి. ఎప్పుడైనా అంటే చాలామంది అనుకుంటారు సర్జన్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ సర్జరీ సజెస్ట్ చేస్తాను, అట్లా కాదు, ఇస్ ద లాస్ట్ రిసార్ట్, అన్ని ఫెయిల్ అయితే అప్పుడు సర్జరీ దగ్గరికి రావాలి. సో పెయిన్ ఉన్నంతసేపు మెడిసిన్స్, ఫిజియోథెరపీతో దాన్ని లాగిస్తూ పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్తో ఫిజియోథెరపీతో తగ్గుతుందండి, ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు దాన్ని ప్రొలాంగ్ చేయాలి. మేబీ ఫ్యూ మంత్స్ రావచ్చు, ఫ్యూ ఇయర్స్ కూడా రావచ్చు మనకి. లాస్ట్కి అది కూడా ఫెయిల్ అయినప్పుడు, అది కూడా వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు రిప్లేస్మెంట్ సర్జరీకి రావాలి. సో సర్జరీ ఇస్ ఆల్వేస్ ద లాస్ట్ స్టెప్ అన్నమాట. ఓకే, అంటే ఆన్ ది హోల్ ఈ తుంటి మార్పిడి శస్త్రచికిత్స అనేది ఎవాస్కులర్ నెక్రోసిస్ అనే కండిషన్ అయినా ఇంకేమన్నా సందర్భాలు ఉంటాయి? లేదండి, వేరే వేరే కండిషన్స్లో కూడా చేయాల్సి వస్తుంది. మామూలు ఆర్థరైటిస్ కూడా ఉంటుంది ఏవియన్ కాకుండా, అండ్ హిప్ ఫ్రాక్చర్ అయినా కూడా, అది హిప్ ఫ్రాక్చర్ అయిపోతే ఫిక్సేషన్ చేయొచ్చు కానీ కొన్ని సిచ్యువేషన్స్లో అది కంప్లీట్గా హెడ్ దగ్గర ఫ్రాక్చర్ అయితే రిప్లేస్మెంట్ చేస్తే బెటర్. మన ఎక్స్సీఎం కేసీఆర్ గారు కూడా అట్లానే అయింది, హిప్ ఫ్రాక్చర్ అయితే నెక్స్ట్ విదిన్ 2 డేస్లో హిప్ రిప్లేస్మెంట్ చేయించుకున్నారు. అంటే అది కొంచెం ఏజ్డ్ పీపుల్లో జరుగుతుంది? లేదండి, యంగ్ పీపుల్లో, ఇన్ఫ్యాక్ట్ ఏజ్డ్ పీపుల్లో పార్షియల్ హిప్ రిప్లేస్మెంట్ చేయొచ్చు, ఓన్లీ బాల్ మార్చొచ్చు. కానీ యంగ్ పేషెంట్స్లో ఇట్లా ఫ్రాక్చర్ అయితే రెండు బాల్ అండ్ హిప్ కప్ రెండు మార్చాలి, ఎందుకంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో సెకండ్ డే నుంచి నడవచ్చు మళ్ళీ, అది ఫిక్స్ చేస్తే అది ఫిక్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మళ్ళీ 3-6 వీక్స్ వరకు ఆ కాలు మీద బరువు వేయకూడదు. హిప్ రిప్లేస్మెంట్ చేస్తే సెకండ్ డే నుంచి మళ్ళీ నడవచ్చు. ఓకే, మీరంటే యంగ్ ఏజ్లోనే చాలా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీస్ చేశారు, వాటి రిజల్ట్ ఎలా ఉన్నట్టుగా గమనిస్తున్నారు? హిప్ రిప్లేస్మెంట్ సర్జరీస్ చాలా బ్యూటిఫుల్ సర్జరీ అండి. యాక్చువల్లీ ఐ థింక్ ఏదో మ్యాగజైన్లో, ఐ థింక్ టైమ్ మ్యాగజైన్ అనుకుంటా, సర్జరీ ఆఫ్ ద సెంచురీ అని మెన్షన్ చేశారు, ఎందుకంటే దానికి అవుట్కమ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఫాస్ట్ రికవరీ, ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ స్టైల్కి వచ్చేయచ్చు, వాకింగ్, స్టెప్స్ క్లైంబింగ్, రన్నింగ్, జంపింగ్, బైక్ రైడింగ్ అన్ని పనులు చేయొచ్చు. అండ్ బేసిక్గా యూజువల్గా ఆఫ్టర్ ఫ్యూ మంత్స్, మేబీ 1-2 ఇయర్స్ తర్వాత ఏ సైడ్ అయింది కూడా గుర్తుండదు చాలా మంది పేషెంట్స్కి. సో ఫర్గాటెన్ జాయింట్ అంటారు దాన్ని. ఓకే ఓకే, అంటే సర్జరీ అయితే కొంచెం కష్టతరమే కానీ రిజల్ట్స్ చాలా పర్ఫెక్ట్, చాలా మంచి రిజల్ట్స్. అవునండి, ఓకే, అది కరెక్ట్గా చేస్తే బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే ఓకే, ఎందుకంటే దానికి టెక్నిక్ చాలా ప్రాపర్గా చేయాలి, ఆ కప్ అన్నది ప్రాపర్ యాంగిల్లో పడితేనే ప్రాపర్ రిజల్ట్ వస్తుంది. సో అవన్నీ అండ్ లెగ్ లెంగ్త్ ఈక్వల్గా రావాలి. సో సర్జరీ బ్యూటిఫుల్, ఐ మీన్ కరెక్ట్గా చేస్తే బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయండి. హిప్ రిప్లేస్మెంట్ సర్జరీలో తీసుకుంటే ఇంకా మరి వాటికి కూడా రోబోటిక్ కానీ ఏమైనా లేటెస్ట్ డెవలప్మెంట్స్ వచ్చాయి? రోబోటిక్స్ హిప్ రిప్లేస్మెంట్ కూడా వాడుతున్నాము. బేసిక్గా నీ రిప్లేస్మెంట్లో ఎగ్జాక్ట్ ఎంత బోన్ కట్ అవుతుందో హెల్ప్ చేస్తుంది, హిప్ రిప్లేస్మెంట్లో మనకు కప్ ఎగ్జాక్ట్ యాంగిల్లో పడేటట్టు హెల్ప్ చేస్తుంది అనమాట. సో దానివల్ల డిస్లొకేషన్ ఛాన్స్ తక్కువ. డిస్లొకేషన్ అంటే ఒకసారి హిప్ రిప్లేస్మెంట్ అయితే చాలా రేర్ కండిషన్లో బాల్ బయటకు రావచ్చు, అది రాకుండా ఉండడానికి ప్రాపర్ యాంగిల్లో పెడితే ఆ ప్రాబ్లం ఉండదు అనమాట. రోబోటిక్స్ దానికి హెల్ప్ అవుతుంది, ఎగ్జాక్ట్ కరెక్ట్ యాంగిల్లో పెట్టడం అవన్నీ. ఓకే, అంటే హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ కూడా రోబోటిక్ హిప్ రిప్లేస్మెంట్ చేయగలుగుతారు? చేయొచ్చండి, ఐ డూ లాట్ ఆఫ్ దోస్. ఓకే, ఒక కాల్ చూద్దామండి. మూర్తి గారు నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి. నేను నా పేరు మూర్తి గారు, నేను విశ్వరూపం మాట్లాడుతున్నాను. నేను చిన్న పాటను సార్, డాక్టర్ గారు చెప్పండి. హలో సార్,
నేను కింద పడ్డాను. నేను నా ఏజ్ అబౌట్ 71. నేను నేల మీద ఇద్దరు పైనుంచి కింద పడిపోయాను. పడిపోయినప్పుడు మీరు ఇప్పుడు చెప్తున్నట్టు ఏవియన్ నెక్రోసిస్ అంటే 20 ఎంకకి తొడ ఎంకకి మధ్య జాయింట్ దగ్గర పెయిన్ అప్పుడు రాలేదు. 4 ఇయర్స్ 5 ఇయర్స్ పడినప్పుడు రాలేదు. ఇప్పుడు రీసెంట్ గా అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఈ టాబ్లెట్స్ వాడుతున్న పెయిన్ కూడా తగ్గుతుంది. కానీ మళ్ళీ ఇప్పుడు వాకింగ్ చేస్తున్నాం సార్ నార్మల్ గా. కానీ ఈ పెయిన్ అనేది అప్పుడప్పుడు కనిపించి భయపడుతూ ఉంటుంది. పేపర్ లో చూసాను, మీ ఆర్టికల్ కూడా చూసా ఈ నెక్రోసిస్ గురించి, గుండెముక నెక్రోసిస్ గురించి చూసా. ఇది ప్రాబ్లమా? మీకు నాకు 70 ఏజ్, ఏమైనా మనం చూపించుకోవాలంటారా హాస్పిటల్కి వచ్చి ఏంటి? రైట్ అండి. సో నాకేమర్థమైందంటే మీరు ఒకసారి పడ్డారు, హిప్ ఫ్రాక్చర్ అయింది, ట్రీట్మెంట్ చేయించుకున్నారు, కానీ అది ఏవియన్ డెవలప్ అయిందండి, ఏవాస్కల్ నెక్రోసిస్ డెవలప్ అయిందని నాకు అర్థమైంది. సో బేసిక్గా మెడిసిన్స్తో ఎన్ని రోజుల వరకు లాగించగలుగుతారో వాడచ్చు అది. కానీ ఒక స్టేజ్ తర్వాత మెడిసిన్స్ వాడిన కూడా పెయిన్ వస్తుందంటే ఒకసారి ఎక్స్రే తీసి ఏ స్టేజ్లో ఉన్నారో డిసైడ్ చేసి 71 ఇయర్స్ ఏజ్లో కూడా ఆ హిప్ రిప్లేస్మెంట్ చేయొచ్చు. చాలా సేఫ్ సర్జరీ అది, ఫాస్ట్గా అయిపోతుంది 30-40 మినిట్స్లో. అండ్ అంటే ఆ స్టేజ్కి వస్తే, లేదు నేను బాగానే ఉన్నాను అంత ప్రాబ్లం లేదు అంటే ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు లాగిస్తూ పోవచ్చు. కానీ ఒక స్టేజ్ తర్వాత పెయిన్ బాగా ఎక్కువ ఉందంటే ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత టోటల్ నీ రిప్లేస్మెంట్ అండ్ పార్షియల్ నీ రిప్లేస్మెంట్, టీకేఆర్ పీకేఆర్స్ అంటుంటారు కదండి, మీరు పార్షియల్ నీ రిప్లేస్మెంట్స్ బాగా స్పెషలిస్ట్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అసలు పార్షియల్ నీ రిప్లేస్మెంట్స్ చేసే సందర్భాలు ఏంటి, మరి తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. హెల్త్ ఫైల్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆర్థో అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఆదర్శ్ అన్నప్రెడ్డి మనతో ఉన్నారు. హిప్ రిప్లేస్మెంట్ సర్జరీస్ యంగ్స్టర్స్లో ఎందుకు అవుతున్నాయి, మరియు పార్షియల్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ ఏ సందర్భాల్లో చేస్తుంటారు, నీ రిప్లేస్మెంట్ కానీ హిప్లో కానీ రోబోటిక్ సర్జరీస్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. ఒక కాల్ చూద్దామండి. ప్రియం వదా గారు. ప్రియం వదా గారు, హలో. నమస్తే, చెప్పండి. నమస్తే అండి, నేను ఐఎమ్ డాక్టర్ ప్రియం పదా. కెన్ ఐ స్పీక్ టు డాక్టర్ ఆదర్శ్? నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నాకేం డాక్టర్ గారు, ఆమె లెఫ్ట్ లెగ్ పోలియో ఎఫెక్టెడ్ అండి. ఓకే అండి. కానీ అది నాకు అదే హిప్స్ డిస్లొకేషన్ ఉంది డాక్టర్. డిస్లొకేషన్ అయిందండి. ఓకే. ఐఎమ్ నౌ 52 ఇయర్స్ ఓల్డ్. ఓకే అండి. నాకు ఆల్రెడీ నేను ఏమంటారు యాంకిల్ రిప్లేస్ చేయించుకున్నాను. అంటే ఏజ్ 25 ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మీ అండి డాక్టర్ హర్షన్ గారు నాకు ఇన్సుల్ ఆఫర్ చేయించుకున్నాను. ఓకే అండి. ఆ టైంలోనే ఎలిజరవ్ చేశారు. నాకు ఎలిజరవ్ చేసిన 2.5 ఇంచెస్ లెగ్స్ తక్కువగా ఉన్న లెగ్ అది ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు ద మోస్ట్ నా భయం ఏంటంటే మీకు కొంచెం లెంగ్తన్ అయిందని అనిపిస్తుంది. నాకు అది చాలా డిసడ్వాంటేజ్ గా ఉంది నాకు. ఓకే అంటే ఆల్రెడీ హిప్ రిప్లేస్మెంట్ అయిందా అండి? హిప్ జాయింట్ ఇది ప్రాబ్లం అనేది చిన్నప్పటి నుంచే ఉంది. ఓకే అండి. అది 10 ఇయర్స్ ఏజ్ అప్పుడే చూసారు అప్పుడు. ఓకే అండి. అప్పుడు మా ప్రొఫెసర్ గారు డాక్టర్ వై సిస్తా గారు అప్పుడు నాకు 10 ఇయర్స్ ఏజ్ అప్పుడు ఒక చిన్న లిగమెంట్ సర్జరీ చేశారు. ఓకే రైట్ అండి. మాకు మా హెచ్ఓడీ ఆయన తర్వాత హెచ్ఓడీ అయ్యారు నాకు. ఓకే. అంటే అప్పుడు డాక్టర్ నెల్లూరులో ఉన్నాను. ఓకే అండి. ఆయన పేషెంట్ గా ఉన్నాను. ఉన్నాను ఆయన ఫస్ట్ టైం ఒకసారి నాకు యాంకిల్ ప్రిపరేషన్ చేశారు. అది కొంచెం బాగా పెయిన్ వస్తుంటే తర్వాత నేను అట్ ఏజ్ ఆఫ్ 24 అకౌంట్లు నేను మన బోన్ రీప్లేస్మెంట్ చేసి అంటే బోన్ ఫిక్సేషన్ చేశారు. అంటే క్రాఫ్టింగ్ చేశారు. అది హిప్ లో బోన్ కొద్దిగా తీసి క్రాఫ్టింగ్ చేశారు. సేమ్ అంటే లెఫ్ట్ లెగ్ కి. రైట్ అండి. ఇప్పుడు కొంచెం నాకు టైం మసిల్స్ హ్యామ్స్ట్రింగ్స్ ఇవి కూడా నాకు స్ట్రాంగ్ గానే ఉన్నాయి కాబట్టి అన్ఏబుల్ టు ఆ డిసడ్వాంటేజ్ ని నిన్నేళ్ళు పట్టుకోగలిగాను. ఓకే అండి. బట్ మై మరీ ఓకే. ఐ థింక్ సో ఏం చెప్తున్నారంటే ఇంక ఇప్పుడు ప్రెసెంట్గా హిప్ జాయింట్ కూడా ఎఫెక్ట్ అయినట్టుగా ఉంది. ఐ థింక్ దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. ఫస్ట్ థింగ్ ఏంటండి, ఫస్ట్ మీ ఎక్స్రే ఒకసారి మాకు పంపించగలిగితే హిప్ జాయింట్ ఎట్లుందో చెప్పగలుగుతాను. 52 ఇయర్స్ ఏజ్లో విత్ పోలియో లిమ్లో కూడా సర్జరీస్ చేయొచ్చు డెఫినెట్గా. హిప్ రిప్లేస్మెంట్ అంటే ఇఫ్ రిక్వైర్డ్ చేయొచ్చు.
ఒక్కసారి యూ కెన్ జస్ట్ రీచ్ అవుట్ టు మీ నా వెబ్సైట్లో అయినా లేకపోతే నా ఇన్స్టాగ్రామ్లో, యూ కెన్ సెండ్ మీ యర్ ఎక్స్రే అండి, అండ్ దాన్ని బట్టి ఐ లెట్ యూ నో వాట్ ఇస్ ద నెక్స్ట్ ట్రీట్మెంట్. ఓకే, లేపుతాను. ఇప్పుడు ఒంగోలు నుంచి కాల్ చేశారండి, ఇలాగ అవుట్ ఆఫ్ స్టేషన్ రాలేని వాళ్ళు, వాళ్ళు సెకండ్ ఒపీనియన్స్ తీసుకోవడం సాధ్యమేనా? యా, తీసుకోవచ్చు. అంటే వెబ్సైట్లో, వెబ్సైట్లో యూ కెన్ రీచ్ మీ, ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా రీచ్ అవ్వచ్చు. చాలా మంది ఫోటోస్ అవి పెట్టి మిమ్మల్ని అడగొచ్చు, ఎక్స్ట్రేస్ పంపించి రీచ్ అవుట్. ప్రేమ వద గారు ట్రై చేస్తే డెఫినెట్లీ మాకు మీ ఎక్స్ట్రే పంపించగలితే ఐ కెన్ గెట్ బ్యాక్ ఇన్ టచ్ విత్ యూ అండి. ఓకే, ఈ పాక్షికంగా మోకేలు మార్పిడి శస్త్ర చికిత్స అంటే మామూలుగా టోటల్ అనేది వింటుంటాం. అవునండి. పీకేఆర్స్ కూడా చేస్తుంటారా? అవునండి. సో టీకేఆర్ చాలా మందికి ఇప్పుడు ఆ వర్డ్ వచ్చేసింది మైండ్లో. టీకేఆర్ అంటే టోటల్ నీ రిప్లేస్మెంట్, మొత్తం జాయింట్ మార్చేస్తే, నీ మోకాలు జాయింట్ మార్చేస్తే దాన్ని టీకేఆర్ అంటాము. పీకేఆర్ అనేది కొంచెం న్యూయర్ ప్రొసీజర్ అది, అండ్ చాలా తక్కువ మంది చేస్తారు ఆ ప్రొసీజర్. పీకేఆర్ అంటే పార్షల్ నీ రిప్లేస్మెంట్. సో టీకేఆర్ అంటే ఏంటండి, మొత్తం జాయింట్, నీ జాయింట్ మొత్తం కట్ చేసేసి కొత్త జాయింట్ వేస్తే దాన్ని టీకేఆర్ అంటాము. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఓన్లీ లోపల సైడ్ అరుగుతుంది, అంటే మొత్తం జాయింట్ అరగకుండా ఓన్లీ లోపల సైడ్ అరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్లో మొత్తం జాయింట్ మార్చకుండా ఆ బిట్ మాత్రమే మారుస్తాం, దాన్ని పార్షల్ నీ రిప్లేస్మెంట్ అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ టైర్ అరిగిపోతే లేకపోతే పంక్చర్ అయితే ఫోర్ టైర్స్ని మార్చకుండా ఓన్లీ ఆ వన్ టైర్ని మారుస్తాం అనమాట. అట్లానే పార్షల్ దీనిలో కూడా ఇంప్లాంట్ పెట్టడం జరుగుతుందా? అవునండి, చిన్న ఇంప్లాంట్ ఉంటుంది. టోటల్ రిప్లేస్మెంట్ అంటే పెద్ద ఇంప్లాంట్ ఉంటుంది, మొత్తం జాయింట్ మారుస్తాం, చిన్న ఇంప్లాంట్ ఉంటుంది దానికి. ఓకే, ఇది కూడా ఓపెన్ సర్జరీ? ఓపెన్ సర్జరీ, బట్ చిన్న ఇన్సిజన్ ఉంటుంది. కంపేర్ చేసుకుంటే చిన్న ఇన్సిజన్ ఉంటుంది. ఓకే, అంటే ఎవరికైనా ఒక సైడే అరుగుదల గురైనప్పుడు మొత్తం కీలు మార్చకుండా ఓన్లీ ఆ పార్ట్ వరకే మార్చడం అనేది కూడా జరుగుతుంది? అంటే ఇది చిన్న వయసు వాళ్ళలో జరుగుతుందా, వయసు పైబడిన వాళ్ళలో కూడా జరుగుతుందా? బోత్ ఏజ్ గ్రూప్స్ లో ఉండొచ్చండి. యూజువల్గా యంగర్ ఏజ్ 40 to 50 ఇయర్స్ లో మోకాలు అరిగితే అవ్వచ్చు, అండ్ కొన్నిసార్లు 70 ఇయర్స్ అంటే అప్పటి వరకు అసలు అరగకుండా లాస్ట్కి కొంచెం అరగడం స్టార్ట్ అయితే 70 ఇయర్స్ ప్లస్లో కూడా చేస్తామన్నమాట. ఓకే, అంటే పార్షియల్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ వల్ల ఇంకా త్వరగా రికవర్ అవ్వడం, త్వరగా డెఫినెట్లీ, ఎందుకంటే చాలా తక్కువ బోన్ని కట్ చేస్తాం. హాఫ్ జాయింట్ అసలు టచ్ చేయట్లేదు, హాఫ్ జాయింట్ అసలు టచ్ చేయట్లేదు, అండ్ లిగమెంట్స్ని టచ్ చేయట్లేదు. సో దీనివల్ల చాలా తక్కువ పెయిన్ ఉంటుంది, ఫాస్ట్ రికవరీ చూస్తున్నాము, అండ్ పనులన్నీ చేయగలుగుతారు, మూమెంట్స్ ఫుల్గా వచ్చేస్తుంది, అండ్ న్యాచురల్ ఫీలింగ్ ఉంటుంది జాయింట్ది. దాట్స్ ద రీజన్ అన్నమాట. ఓకే, దీని తర్వాత ఫిజియోథెరపీ అది కూడా టోటల్ నీ రిప్లేస్మెంట్ అంతా అవసరం ఉండకపోవచ్చా? ఎస్, డెఫినెట్గా తక్కువ చేస్తే తక్కువ చేయవచ్చు ఫిజియోథెరపీ. ఎప్పుడైనా ఈ పార్షియల్ నీ రిప్లేస్మెంట్ సర్జరీస్ బోత్ నీస్ కూడా జరగడం ఉంటుంది? బోత్ నీస్ చేస్తాం, పార్షియల్ నీస్. యూజువల్గా ఒక సైడ్ పార్షియల్ నీ రిప్లేస్మెంట్ ఎలిజిబుల్ అయితే సెకండ్ సైడ్ కూడా అట్లానే ఉంటుంది పిక్చర్. ఇలా పార్షియల్గా ఉన్నా లేకపోతే హిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇప్పుడు నవేడేస్ చాలా మందికి వచ్చే కన్ఫ్యూజన్ ఏంటంటే 3 స్టెప్లు అండి, ఇంజెక్షన్స్తో ట్రై చేయొచ్చా, పిఆర్పి ట్రై చేయొచ్చా, ఒకవేళ సర్జరీకి వెళ్తే సర్జరీలో రోబోటిక్ కన్వెన్షనలా, ఇలాంటివన్నీ చాలా కన్ఫ్యూజన్. ఫస్ట్ మనం అసలు ఈ పిఆర్పి గురించి మాట్లాడితే, నీకు ఎక్కువ తీసుకుంటారు హిప్కి మనం చూడము, నీ ప్రాబ్లమ్స్కి మోకిళ్ళ నొప్పులకి మాత్రం ఆ పిఆర్పి ట్రీట్మెంట్స్ లేకపోతే రకరకాల ఇంజెక్షన్స్ కూడా ట్రై చేస్తారు, వాటి ఫలితాలు ఎలా ఉంటున్నట్టుగా గమనిస్తున్నారు? సో పిఆర్పి అన్నది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. దాంట్లో ఏం చేస్తానంటే బ్లడ్ తీసుకొని దాన్ని ఒక మెషిన్లో పెట్టేసి సెంట్రిఫ్యూజ్ చేసేసి ఆ పేషెంట్లో ప్లేట్లెట్స్ తీసి ప్లాస్మా తీసి దాన్ని మళ్ళీ ఇంజెక్ట్ చేస్తారు జాయింట్లోకి. దాని థాట్ ప్రాసెస్ ఏంటంటే ఆ అరిగిన కార్టిలేజ్, అరిగిన గుజ్జు మళ్ళీ పెరుగుతుందని హోప్ అనమాట. కానీ దాని రిజల్ట్స్ చాలా అన్ప్రిడిక్టబుల్గా ఉంటాయండి. మేబీ ఒక 100 పేషెంట్స్లో 15-20 పేషెంట్స్కి అది అంత హెల్ప్ అవ్వచ్చు, అది కూడా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో. ఫోర్త్ స్టేజ్లో అది అసలు డెఫినెట్గా ట్రై చేయకూడదు, బికాజ్ ఆల్రెడీ కంప్లీట్గా అరిగిపోయి బోన్స్ రబ్ అవుతున్నాయి. అలాంటి సిచ్యువేషన్లో పిఆర్పి అలాంటి హెల్ప్ అవ్వవు. ఇనిషియల్ స్టేజ్లోనే కొంతవరకు హెల్ప్ మేబీ అది కూడా, అండ్ ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్కి అవన్నీ చేసినా కూడా లాస్ట్కి ఆపరేషన్ అవసరం పడుతుంది. సో డబ్బులు వేస్ట్, మళ్ళీ యాంగ్జైటీ అది నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో అలాంటి సిచ్యువేషన్లో మెంటల్గా కూడా చాలా ఎగ్జాక్ట్లీ చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది. చాలా మంది అది ట్రై చేసి మళ్ళీ లాస్ట్కి ఆపరేషన్కి వస్తారు, జస్ట్ హిప్కి కోర్ డికంప్రెషన్ లాగానే. కొంచెం టైం పాస్ లాగా అనిపిస్తుందేమో. టైం పాస్ కాదు, ఎవరైనా ఆపరేషన్ అని భయపడతారు కాబట్టి అది ఒక ఈజీ వే అవుట్ అనిపిస్తుంది. బట్ అంత లాస్ట్కి ఇది కూడా చెప్పండి, అంటే రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ రియల్గా అంటే అందరికీ అవసరమా, లేకపోతే అది కూడా కొంతమందికి పర్టికులర్గా అవసరం అవుతుంది అంటారు? సో ఒకటి చెప్తానండి, నీ రిప్లేస్మెంట్ సర్జరీస్, హిప్ రిప్లేస్మెంట్స్ కూడా మోర్ దెన్ 20-25 ఇయర్స్ నుంచి బ్యూటిఫుల్ రిజల్ట్స్తో చేస్తున్నారు. ఓకే, వితౌట్ రోబో. రోబోట్ అనేది రీసెంట్గా వచ్చింది. రోబోటిక్స్తో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి డెఫినెట్గా, అంటే ఫాస్ట్ రికవరీ, కొంచెం తక్కువ పెయిన్, ఎందుకంటే తక్కువ బోన్ తీయగలుగుతున్నాము, అండ్ దీనివల్ల ఫాస్టర్ రికవరీ చూస్తున్నాము. కానీ రోబోట్తోనే చేయాలనేం లేదు,
కొంచెం ఫాస్టర్ రికవరీ కావాలి, లేకపోతే కొంచెం ఆపరేషన్ తర్వాత రోజు కొంచెం తక్కువ పెయిన్ కావాలంటే రోబోటిక్స్ ఆప్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ ఉన్నాయి, ఇప్పటికీ కూడా బయట ఆటోమేటిక్ కార్స్ ఉన్నాయి, మాన్యువల్ కార్స్ కూడా ఉన్నాయి, రెండు తీసుకెళ్తారు ఎక్కడికి వెళ్ళాలి. సో ఇట్స్ నాట్ లైక్ రోబోటిక్స్తోనే చేయాలని లేదు, రోబోటిక్స్తో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి బట్ ఆ ఎక్స్ట్రా కాస్ట్ కూడా ఉంటుంది. సో యూ హ్యావ్ టు టేక్ అ కాల్. ఓకేనండి డాక్టర్ ఆదర్శ్ గారు, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. డాక్టర్ గారు కొన్ని ఇంపార్టెంట్ టేక్ హోమ్ పాయింట్స్ తెలియజేశారు. మరి ముఖ్యంగా 20s 30s ఉన్నాం కదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, హిప్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనుకుంటూ ఉంటారు, కానీ నవేడేస్ హిప్ రీప్లేస్మెంట్స్ లేకపోతే ఎవాస్కులర్ నెక్రోసిస్ అనే కండిషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది పెడుతున్నప్పుడు, నడవలేని పరిస్థితులు, క్రాస్ లెగ్గ్డ్గా కూర్చోలేని పరిస్థితులు, డే టు డే లైఫ్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ సలహా మేరకు ఎంఆర్ఐ తీయించుకుని అవసరమైనంత వరకు ఫిజియోథెరపీ వాటితో మేనేజ్ చేసి అవసరమైతే హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోవడం వల్ల టోటల్గా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చని, అంతేకాకుండా అందరికీ నవేడేస్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అవసరం లేదని, కొంతమందికి పార్షియల్ నీ రీప్లేస్మెంట్తో కూడా చక్కటి ఫలితాలు పొందవచ్చని, అయితే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ కానీ హిప్ కానీ రోబోటిక్ వల్ల వాళ్ళకి కొంచెం అడిషనల్గా ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఇది అవసరమైన వాళ్ళు ఆలోచించుకోవచ్చని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ డాక్టర్ ఆదర్శ్ గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.